నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లాలోని 7 ఎంపిటిసి ఒక జెడ్పిటిసి స్థానాలకు ముగిసిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాబాబు నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి చిత్తూరు నీవానది పరివాహక ప్రాంతాలలో ప్రజలు వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి चित्तूर एमएलए आरणि श्रीनिवास तिरुमल श्रीवारी आलयंलो कैसिक द्वादशि पर्वदिनानि पुरस्करिंचुकोनि आहमूर्तंगा पूजादि कार्यक्रमालु चेपट्टिन आलय अधिकारुलु श्रीदेवी भूदेवी समेत उग्र श्रीनिवास मूर्ति अलंकारंलो भक्तुलकु अभयमिच्चिन तिरुमलेशुडु వార్తల్లోని వివరాలు జిల్లాలోని 7 ఎంపిటిసి ఒక జెడ్పిటిసి స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి బంగారుపాలెం మండలం జెడ్పిటిసి ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది మధ్యాహ్నం పైగా పోలింగ్ శాతం పుంజుకుంది అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి కేవలం 60% మాత్రమే ఓట్లు నమోదైంది కాగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు రాకపోవడంతో ఓటర్ల కోసం అధికారులు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ బరిలో లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ బీఎస్పీ బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు అయితే ఈ ఎన్నికల్లో బీఎస్పీ వైఎస్ఆర్సీపీల మధ్య పోటీ కొనసాగినట్టు తెలుస్తోంది चित्तूर जिला स्थानिक संस्थल नियोजकवर्ग నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నిక నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసిందని ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాబాబు పేర్కొన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఈ బాధ్యతను చేపడుతున్న గాలి సరస్వతి పదవీ కాలం ఆగస్టు 11న ముగిసిన నేపథ్యంలో శాసనమండలి స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం అయినట్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల 16 నుండి 23వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని 24న నామినేషన్లు పరిశీలించడంతో పాటు 26వ తేదీన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని తెలిపారు అనంతరం డిసెంబర్ 10వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు జిల్లా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు తెలిపారు అలాగే నిబంధనలను పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో 1155 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు ఎన్నికల నిర్వహణ కోసం తిరుపతి మదనపల్లి చిత్తూరులో 3 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు ఈ రోజు అంటే 16 11 2021 నుంచి ఈ నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అందులో నామినేషన్లు ఈ రోజు నుంచి 23
वरकु अटे 23 नवंबर वरकु कूडा ई नामिनेशन्लु ई वेकेंसीकी संबंधिंचिनटुवंटि नामिनेशन्लु स्वीकरिंचडं जरुगुतुंदि 24 नवंबर बुधवारं वरकु नामिनेशन् परिशीलन 26 नवंबर अंटे शुक्रवारं वरकु विड्रावल्स् एमैना उंटे चिवरि तेदीकी 26 तारीख वरकु इच्चि పోలింగ్ తేదీ మాత్రం 10 12 2021 అంటే శుక్రవారం నాడు ఈ పోలింగ్ తేదీ ఇవ్వడం జరిగింది. సమయం మార్నింగ్ అంటే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సమయం ఉంటుంది. ఓట్ల లెక్కింపు 14వ తారీఖు అంటే డిసెంబర్ 14వ తారీఖున మంగళవారం నాడు ఓట్ల లెక్కింపు అండ్ దాని యొక్క రిజల్ట్స్ ఎన్నికలుగా పూర్తి అయ్యే తేదీ మాత్రం 16/12/2021 అంటే నోటిఫికేషన్ 16 నవంబర్ లో ప్రారంభమై ఈ మొత్తం పూర్తి ఈ ఎన్నికలు పూర్తి అయ్యేది 16/12/2021 కి ఎన్నికలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి అవడం జరుగుతుంది. సో దీనికి రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ రైతు భరోసా రెవెన్యూ జేసీ రెవెన్యూ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి డిఆర్ఓ గారు ఈ నియమిస్తూ ఎన్నికల కమిషన్ కూడా మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు తెలిసినట్టుగానే ఈ సభ్యులు ఎవరైతే ఉంటారో మనకి ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు ఎక్స్అఫీసియో సభ్యులుగా ఓటర్లుగా ఉన్నవారు వీళ్ళందరూ కలిపి ఇందులో ఓటర్లుగా ఉండడం జరిగింది. ఈ రోజు వరకు ఉన్న మొత్తం ఓటర్ల జాబితా 1155 ముసాయిదా ఓటర్ల జాబితా ఈ రోజు వరకు ఉన్నది 1155 మంది నమోదై ఉన్నారు. సో దీనికి పోలింగ్ జరిగే ప్లేసెస్ని కూడా మేము నిర్ణయించడం జరిగింది. 3 చోట్ల, ఒకటి తిరుపతి, ఒకటి మదనపల్లి, ఇంకొకటి చిత్తూరు. ఈ యొక్క మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఆ తేదీన ఆ 3 సెంటర్స్లో పోలింగ్ జరిపించడం జరుగుతుంది. సో ఈ మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కోడ్ మనకి 9వ తారీఖు నుంచి జిల్లాలో అమల్లో ఉంటుంది కాబట్టి సో ఇదంతా కూడా ఈ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే 3 చోట్ల మనం పెట్టిన ఈ పోలింగ్ స్టేషన్స్ గురించి పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు నీవా నదిలో వరదలను ఎదుర్కోవడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు నగరపాలక ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే నగర మేయర్ హుందర్ కమిషనర్ విశ్వనాథ్ ఇరిగేషన్ ఈఈ గజేంద్ర రెడ్డి తహసీల్దార్ చిట్టుబాబుతో కలిసి నగరంలోని వీరభద్ర కాలనీలో పర్యటించారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతి స్థానికులు ఎదుర్కొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో చర్చించారు. నీవా నదిలో వరద వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా తయారవుతున్న నేపథ్యంలో 6 చోట్ల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో వరద నీటి ఉధృతిని తగ్గించేందుకు ఎగువ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల చెడ్డంలు నిర్మించాలని చెరువులకు నీటిని మళ్లించాలని సూచించారు. నది వెడల్పు తక్కువ ప్రాంతాల్లో కూడిక తొలగించి లోతు చేయాలని ఇరువైపులా రక్షణ కూడా నిర్మించే అంశాన్ని కూడా పరిశీలించారు. నీవా వాగు వెడల్పు విస్తీర్ణం ఎంతుందో ఇరిగేషన్ రెవెన్యూ నగరపాలిక అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని సూచించారు. వరదను ఎదుర్కొనేందుకు ఎక్కడికక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. నెలలుగా కురుస్తున్న వర్షాభావాల్లో ఎక్కువ వర్షపాతం నమోదై
చెరువులు అన్ని నిండిపోయి కొన్ని చెరువులు అయితే సర్ప్లస్ అయ్యి ఆ వాటర్ తోడ నీవార్ రివర్ కొస్తా ఉంది నీవార్ రివర్ లో కూడా ఈ రెండు పక్కల ఇండ్లు ఆక్రమించుకున్న వల్ల రివర్ సన్నగా అయిపోయింది ఆ రివర్ ని కూడా రిజర్వేషన్ కింద మేము మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాము ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి దీన్ని చేపట్టాం పనులు చేపట్టాం చెప్పడం కూడా జరిగింది ఇరిగేషన్ అధికారులు దీనికి ఎస్టిమేట్ కూడా తయారు చేశారు ఖచ్చితంగా కూడా ఈ రివర్ చుట్టూ రెండు పక్కల ఉన్న ఇళ్ళన్ని కూడా వాళ్ళకు తగిన జాగ్రత్తలు ఇచ్చి రీటైనింగ్ వాళ్ళు కట్టి కొన్ని ఐదు ఆరు బ్రిడ్జిలు కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ కట్టి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ వర్షాలు వచ్చేటప్పుడు వండేటప్పుడు ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న నీవారి వచ్చి రెండు పక్కల ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రాత్రి టైంలో వర్షాలు వస్తూ ఉంటే పక్కనకు సేఫ్టీ స్థలాలకు చేరుకోవాలనేసి కూడా వాళ్ళకు తెలియజేస్తున్నారు కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన తమకు ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని తిరుచానూరు పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుచానూరు పద్మావతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తోందని కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాము చేస్తున్న సేవలను గుర్తించకపోవడంతో పాటు తమకు జీతాలను చెల్లించకపోవడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళి, నాయకులు నాగరాజు, పారిశుద్ధ్య యూనియన్ నాయకులు సుభాష్, సుజాతారు. వచ్చినటువంటి పేషెంట్లు కరోనాను కూడా చూడకుండా మాస్కులు లేకుండా బ్లౌజులు లేకుండా అక్కడ వాళ్ళకు వర్క్ చేయడం జరిగింది. అయినా కరోనా పూర్తిగా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఆరు నెలలు జీతాలు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వలేదు. అదేమని అడిగితే అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ మేడం ఏమో కలెక్టర్ గారు మేము చెప్తారు, కలెక్టర్ గారు ఏమో డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్తారు, డిఎంఎండ్హెచ్ఓ గారు ఏమో ట్రెజరీ మేము చెప్తారు. కాబట్టి ఆరు నెలలు కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి వర్కర్స్కు జీతాలు చెల్లించకపోవడం ఇది తీవ్రంగా ఏఐటీసీగా మేము ఖండిస్తున్నాం. అదే పద్ధతిలో అక్కడ ఏదైతే సంవత్సరం పాటు అక్కడ పనిచేసినటువంటి 152 మంది ఉన్నారో ఆ పద్మావతి కోవిడ్ సెంటర్గా ఉన్నటువంటి పద్మావతి నిలయాన్ని ఇవాళ ఏపీ టూరిజంకి అప్పచెప్పారు. ఏపీ టూరిజంలో ఎటువంటి వర్కర్స్ కావాలి కాబట్టి ఈ 152 మందిని యాజ్డీస్గా అక్కడ ఏపీ టూరిజంలో వర్కర్స్గా పెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. పద్మావతి కోవిడ్ సెంటర్లో గత ఆరు నెలలుగా పనిచేసినాం సార్. పనిచేసి ప్రతిసారి అడిగినాం శాలరీలు అయితే వారంలో పడుతుంది అన్నారు, కానీ సార్ వాళ్ళు మళ్ళీ దానికి మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. మా పద్మావతి కోవిడ్ సెంటర్కి డిఎంహెచ్ఓడి సార్ కూడా వచ్చినారు, ఆయన ముందు కూడా మేము వచ్చి శాలరీలు ఇవ్వండి సార్ అని 10 మంది పోయి నిలుచుకున్నప్పుడు మా ఈ వారంలో పడిపోతుంది అన్నారు. లాస్ట్లో ఈ కోవిడ్ ఎత్తేస్తున్నాము, మీకు ఆ వారం లోపల డబ్బులు పడుతుంది అన్నారు. అంతేగాని కోవిడ్ ఎత్తేసినారు, కోవిడ్ ఎత్తేంత వరకు మాకు శాలరీలు ఇవ్వలేదు సార్. మేము మేడం దగ్గరికి వెళ్ళిన దానికి మేము అన్ని ప్రయత్నాలు మేము చేసినాము, ఇక మీరు కలెక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి కలవండి అన్నారు సార్. మేము మా ప్రాణాలకు తెగించి మేము అంత కష్టపడి చివరికి ఇక్కడికి వచ్చి మా జీతాలు మేము అడుక్కుంటున్నాము సార్. దయచేసి మా జీతాలు మాకు ఇప్పించండి సార్. తన వ్యవసాయ భూమిని శ్మశాన వాటికగా మార్చడంతో పాటు భూ కబ్జా పాల్పడినట్లు ఇరువారంకు చెందిన కొంతమంది వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేయడం బాధాకరమని చిత్తూరు నగరంకు చెందిన రణధీర్ తెలిపారు. చిత్తూరు నగరంలోని ఇరువారం ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని శ్మశాన స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో వదంతులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం భూమిని చదును చేసేందుకు ఇరువారానికి చెందిన కొంతమంది వ్యక్తులు సిద్ధం కావడంతో సమాచారం అందుకున్న స్థల యజమాని తన వ్యవసాయ భూముల వద్దకు చేరుకుని గ్రామస్తులను ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరువారానికి సంబంధించిన ప్రజలు తమ గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడంతో ఆరణ్య స్థలంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో స్థల యజమాని మీడియాతో మాట్లాడుతూ 2012 సగటు భూమిని కొనుగోలు చేశానని, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సైతం తన వద్ద ఉన్నాయని తెలిపారు.
గతంలో సర్వే చేయించేందుకు జిల్లా కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు। ఈ నేపథ్యంలోనే ఆర్టీఓతో పాటు ఎంఆర్ఓ సర్వేయర్కు స్థలాన్ని సందర్శించి భూ సర్వే నిర్వహించిన అనంతరం భూమి తమదేనని తెలియజేయడం జరిగిందని తెలిపారు। ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి పూర్తిగా అవాస్తవమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు। कब्जा इला तुड पन वीलू मीयर చిత్తూరు నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు। సోమవారం నగరపాలక కార్యాలయంలో మేయర్ అముద కమిషనర్ విశ్వనాథ్తో కలిసి రెవెన్యూ ఇరిగేషన్ నగరపాలక విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు। నీవా నదిపై వంతెన నిర్మాణం నదిలో వరద నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు। నగరంలోని ప్రధాన రహదారి విస్తరణకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించారు। ఆర్ఎల్బీ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారని వారిని సమన్వయం చేసుకోవాలని తెలిపారు। ఇంటి స్థలాల పంపిణీపై సమీక్షించారు। అనుపల్లి వద్ద అదనంగా సేకరించిన స్థలంలో లేఅవుట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా తెలిపారు। ఈ సమావేశంలో ఏసీపీ రామకృష్ణుడు ఎంహెచ్ఓ అనిల్ కుమార్ ఎంఈ నారాయణస్వామి రెవెన్యూ నగరపాలక ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు। అదొకటి దాన్ని దీనిపైన మీరు ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది మిడిల్ లో ఎంత ఉంటుంది ఇప్పుడు 20 30 40 ఇట్లా మినిమం ఎంత మధ్యలో ఎంత ఉంటుంది మాక్సిమం ఎంత ఉంటుంది। చిత్తూరు జిల్లా శ్రీకాళహస్త్రి పట్టణంలోని బీపీ అగ్రహారం రెవెన్యూ కాలనీ సమీపంలో 4 అంతస్తుల భవనంపై నుంచి అదుపు తప్పి కార్మికుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది। మృతుని బంధువులు మాట్లాడుతూ శ్రీకాళహస్త్రి పట్టణంలోని ప్రాజెక్ట్ వీధిలో నివాసం ఉంటున్న మునస్వామి
37 సంవత్సరాలుగా కూలి పని నిమిత్తం పట్టణంలోని బీపీ అగ్రహారంలో ఓ భవనం వద్ద పనిచేసేవారు. ఈ నేపథ్యంలోనే కూలి పనికి వెళ్లి 4 అంతస్తు పైనుంచి అదుపు తప్పి పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు అతనిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి అతను మృతి చెందినట్లు ధృవీకరించారు. కన్నీరు మున్నీరై ఆవేదన వ్యక్తం చేసిన బంధువులు శ్రీకాళహస్తి మండలం ఎస్టీ కాలనీ స్వగ్రామానికి తీసుకెళ్లారు. వారి కుటుంబ సభ్యులను ఆదుకోవలసిందిగా మృతుని బంధువులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ను 25 ఏళ్ల కమ్మ సామాజిక వర్గం అవినీతితో రెడ్డి సామాజిక వర్గాలు దోచుకుని అప్పులు పాలు చేశాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడారు. రెండు కుల వర్గాల పోటీలో 3 అగ్రకులం కాపు బలిజలు పల్లకి మోసే స్థాయిలోనే ఉండిపోయారని, 2024లో కాపుల పాలన రావడం తథ్యమని చింతామోహన్ జోస్యం చెప్పారు. కేంద్రంలో బీజేపీ అగ్రనేతలు గతంలో రోజుకు కోటి వెనకేసుకుంటే నేడు అధికాస్త కోట్లకు చేరిందని వాపోయారు. ఉక్కు ఫ్యాక్టరీతో పాటు గత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చెందిన నాగార్జున సాగర్, శ్రీహరికోట, తిరుపతి రైల్వే స్టేషన్లను కూడా అమ్మే ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలకు సోనియా గాంధీ పాలనలో 27% రిజర్వేషన్ను కల్పించిందని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో రెడ్డి కులం వేల కోట్లు దోచేసిందని, రాష్ట్రంలో 80 లక్షల మందికి స్కాలర్షిప్లు 2 ఏళ్లుగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీకి భవిష్యత్తులో 50 లోక్సభ సీట్లు కూడా రావని, దీనికి ఉదాహరణ బద్వేన్ పోలింగ్ ఫలితాలని తెలిపారు. శ్రీలంక, చైనా దేశాల కంటే ఆర్థికంగా ఇండియా చిక్కుపోయిందని, దేశంలో ఆకలి మంటలు పెరిగాయని అన్నారు. ఏపీ రాష్ట్రంలో పాలకులు దోపిడీ చేస్తున్నారని చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అంటరాని వాళ్ళుగా ఉన్నట్టు ముంత కట్టుకునే వాళ్ళు మూకుడుతుంది. మరి వెనకాల మరి తాటాకు కట్టుకొని తిరిగే వాళ్ళకి ఆర్థికంగా పైకి రావాలని ఇందిరాగాంధీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను పెట్టింది. ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెడితే ఈ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ను పూర్తిగా ఆపేశాడు రాష్ట్ర అధినేత. ఇది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. ఏ రాష్ట్రంలో జరగటం లేదు, ఇది రాజ్యాంగ ఉల్లంఘనని తెలియజేస్తున్నాను. ఆయన నేను డిమాండ్ చేస్తున్నాను, నీ దగ్గర ఉన్నా లేకపోయినా సంక్రాంతి లోపల ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు స్టార్ట్ చేయమని నేను అడుగుతున్నాను. ఆయన్ని నీకెవరిచ్చారు ఈ హక్కు? నువ్వెవరివి? మేము ఎన్నుకుంటే వచ్చిన వాడివి. ఎలా తీసేస్తావు ఈ ఫైనాన్స్ కార్పొరేషన్లు స్కాలర్షిప్లని? వెంటనే ముందుకొచ్చి చెప్పాలి జవాబు అని చెప్తున్నాను. సంక్రాంతి లోపల మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున. మరి స్కాలర్షిప్లు రావటం లేదు, ఆర్థిక అభివృద్ధి రావటం లేదు, దీనికి కారణం అధికారం. అధికారాన్ని ఆంధ్రప్రదేశ్లో గత 75 సంవత్సరాల్లో 2 సామాజిక వర్గాలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. 45 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, 3% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం దేశ సంపదను దోచేశారు, రాష్ట్ర సంపదను దోచేశారు, బ్యాంకులు లూటీ చేశారు, కాంట్రాక్టర్ల ద్వారా వేల కోట్లు సంపాదించి ఈరోజు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ఇంకొక సామాజిక వర్గం 25 సంవత్సరాలు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని, దోచుకుంటున్నారు. నిన్న ఇద్దరు కలిస్తే అమిత్ షాని 2 ఎన్పిఏలు కలిశారు, బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి వాళ్ళు. మరి ఈ 25 సంవత్సరాలు మరి పరిపాలించినటువంటి సామాజిక వర్గం దేశ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా దోచేసింది. ఈరోజు నిరుపేదలు దిక్కు లేకుండా అల్లాడుతున్నారు, అన్నం కొరకు దిక్కు లేకుండా అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను డిమాండ్ చేస్తున్నాను, నేను తెలియజేస్తున్నాను, దీని కొరకుగా నిద్ర పోకుండా 24 దాకా కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. చిత్తూరులో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరపాలక అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ విశ్వనాథ్ చెప్పారు. అన్ని విభాగాల అధికారులు, వార్డు కార్యదర్శులు, సిబ్బంది వారి పరిధిలోనే అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల నేపథ్యంలో ఏ సమయంలోనైనా సహాయ పునరావాస చర్యల కోసం సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నీవా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. మురుగునీటి కాలువలు ఇతర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ చేయకుండా ముందుకు వెళ్లేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ స్ప్రేయింగ్ ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 2 రోజుల పాటు అధికారులు ఉద్యోగులు వారి కార్యదర్శులు సిబ్బంది సేవలను పెట్టరాదని తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేదాసనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4:30 నుండి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5:30 నుండి ఉదయం 7 గంటల వరకు స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేలు చెప్పు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.